తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1991-1992 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో ఆలోచించి ఈ కరోనా విపత్కర సమయంలో కరోనా సోకిన వారిని కాపాడడంలో తమ ప్రాణాలను గుప్పట్లో పెట్టుకుని తమ ప్రాణాల సైతం లెక్క చేయకుండా సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి సహాయం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా ఈ రోజు వారికి అవసరమైన ఒక డిజిటల్ బీపీ మిషన్, 2 పల్స్ ఆక్సిమీటర్లు, 5 ఫేస్ షీల్డ్లు, 200 హ్యాండ్ గ్లౌజ్లు, 100 N95 మాస్క్లు, 200 సర్జికల్ మాస్క్లు, 15 శానిటైజర్ బాటిల్లు, 5 లీటర్ల శానిటైజర్ టిన్ తదితర వైద్యానికి అవసరమైన పరికరాలు జగ్గంపేట సిఐవి సురేష్ బాబు చేతుల మీదుగా జగ్గంపేట సిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ సత్యనారాయణ కు అందించడం జరిగింది. ఈ సహాయం చేసిన 10వ తరగతి విద్యార్థులను సిఐవి సురేష్ బాబు, సిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ సత్యనారాయణ అభినందించారు. ఈ సందర్భంగా సిఐ సురేష్ బాబు మాట్లాడుతూ, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మీరు తీసుకున్న ఇటువంటి మంచి నిర్ణయాలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని పూర్వ విద్యార్థులను కొనియాడారు. బ్యాచ్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఇదే విధంగా రేపు కాట్రావులపల్లి, రాజపూడి, గండేపల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు ఇదే విధంగా వైద్య పరికరాలు అందించనున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 1991-1992 బ్యాచ్ ప్రతినిధులు ఒమ్మి రఘురాం, మానేపల్లి వీరరాజు గుప్తా, యూటీఎఫ్ సాయన, మాగపు అజయ్, ముద్దాడ కుమార్, రాఘవ, నేను సైతం, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జగ్గంపేట హై స్కూల్కి సంబంధించినటువంటి 1991-1992 బ్యాచ్ 10 మెంబర్స్ కూడా వీళ్ళందరూ కూడా ఒక యూనియన్ కింద అయ్యి మన జగ్గంపేట మెట్ట ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి సోర్సెస్ కొద్దిగా లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ జగ్గంపేట మన మండల పరిధిలో ఉన్నటువంటి 4 PHC అలాగే జగ్గంపేట సిహెచ్సికి మొత్తం వారికి ఏదైతే మెడికల్ పరంగా ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఏదైతే ఎనిమిటీస్ లేవని ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఆ ఎనిమిటీస్ అన్నీ కూడా ఈరోజు ఈ వీళ్ళ బ్యాచ్ తరఫున సుమారు 100,000 రూపాయల వరకు దీనికి డొనేట్ చేసుకుని వీళ్ళు బ్యాచ్ తరఫున ఇవ్వటం జరిగింది. ఇలాంటి కష్ట సమయంలో, కరోనా వచ్చినటువంటి కష్ట సమయంలో ఇలా ఆపణహస్తం అందించడం అనేది చిన్న విషయం కాదు. ఈ మా పోలీస్ శాఖ తరఫున 91-92 బ్యాచ్ అందరికీ కూడా అభినందన తెలియజేస్తాను. ఎందుకంటే మంచి కష్టం వచ్చినప్పుడు నాకు కూడా కష్టం వచ్చింది వాళ్ళతో పాటుగా అని చెప్పి ఫీల్ అవ్వకుండా నాకున్న దాంట్లో ఎంతో కొంత ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇలా దాతలు ముందుకు రావటం, అది కూడా ఏదో అక్కడ ఇక్కడ కాకుండా ఎక్కడైతే ప్రజలకు ఉపయోగపడుతుందో, ఇక్కడ సిహెచ్సిలు కానీ పిహెచ్సిలు కానీ ఇవన్నీ కూడా బేసికల్గా ఫస్ట్ ఇనీషియల్ ట్రీట్మెంట్ చేసేటువంటి సెంటర్స్. ఇనీషియల్ ట్రీట్మెంట్ చేసే సెంటర్స్లో వీళ్ళు ఈ ఎనిమిటీస్ని కల్పించడం అనేది చాలా శుభపరిణామం. దాతలందరికీ కూడా వీళ్ళందరికీ 1992 బ్యాచ్ అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సామాన్య ప్రజలు యొక్క ప్రాణాలను నిలబెట్టడానికి వారు వంతు సహాయం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.